ఈ నెల 17 తర్వాత టీడీపీ పనైపోవడం కాదని వైఎస్ జగన్ గెలిచిన తర్వాతే ఆ పార్టీ పనైపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత జూపుడి ప్రభాకర్ రావు తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలుపిస్తాయన్నారు ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం నిన్న అచ్చెన్నాయుడు గారు తిరుపతిలో మాట్లాడుతూ 17 తర్వాత తెలుగుదేశం పార్టీ పనైపోయింది పార్టీ లేదు బొక్క లేదు అసలు 17 తర్వాత అయిపోటం కాదు జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ పనైపోయింది వాళ్ళ నోటి తోటి ఒక్కొక్కళ్ళగా బయటికి వెళ్తూ చెప్తున్నటువంటి మాటలు ఇది ఆంధ్రప్రదేశ్ లో పేద వర్గాలు గాని ప్రజలు గాని ఎలాంటి నాయకుడు వైపు ఉన్నారు ఏ నాయకుడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా ఉన్నాడు ఏ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాడు వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ దేశానికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఈ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా చూపిస్తా ఉన్నాడు మిగతా 29 రాష్ట్రాలు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే క్రమంలో అది అమ్మఒడి దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం దాకా వాటితో పాటు 31 లక్షల ఇళ్ల స్థలాలు వీటన్నిటితో పాటు నాడు నేడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే జగన్ మోహన్ రెడ్డి గారు రాకముందు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఒక మోడర్న్ హిస్టరీని తయారు చేసే కార్యక్రమాలను జరు చేస్తూ ఉన్నారు అంబేద్కర్ జయంతి సాక్షిగా పేద వర్గాలకు సంబంధించిన మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ముందుకు వెళ్ళాలి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోకపోతే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా 17 తర్వాత పార్టీ లేదు బొక్క లేదు